శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. మన నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గురుడు అనేవాడు జ్ఞానకారకుడు. జ్ఞానం వేరు, మేధస్సు వేరు. ఒక వ్యక్తిలో ఒక అజ్ఞానం నుండి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఒక చదువు, ఒక విజ్ఞానం, ఇవన్నీ జ్ఞాన సంబంధమైన గురుబలం ఉంటేనే ఇవన్నీ వస్తుంటాయి. లగ్నానికి గురువు సహకరించినా సహకరించకపోయినా గురుడు అనేవాడు జాతకంలో ఒక చక్కటి ప్రదేశంలో ఉండాలి. 9 గ్రహాలు ఉండే ప్రదేశాల్లో గురుడు స్థానం బాగుండాలి. గురువు మీద ఉండే శుభగ్రహ దృష్టి బాగుండాలి. గురుడు అనేవాడు రాహుని గ్రహం కలిస్తే గురువు చండాల యోగం అయిపోతుంది. చదివే చదువు, చదివి చదువు సంబంధం లేని ఉద్యోగం, చదువు కూడా చదువు రాకుండా ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ చదువుతుంటాయి. అయితే జ్ఞానం చదువు సంబంధించిన విషయంలో సరైన మార్గం ఎంచుకోలేక ఇబ్బంది పడుతూ జ్ఞానంతోనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్నాం. ప్రొఫెసర్స్ ఉంటారు, ఎంతసేపు చదివే ఉంటుంది, రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు, టీచింగ్ లైన్లో ఉంటారు, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, అంటే ప్రిన్సిపల్ ఉంటారు, డీన్ ఉంటారు. అదేవిధంగా ఒక నారాయణ చైతన్య లాంటి చైర్మన్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ స్థాయిలో అవన్నీ కాకుండా ఏదైనా ఒక సంస్థ, ఎడ్యుకేషన్ సంస్థ ఆరంభించిన వాళ్ళు ఆ సంస్థలో ఒక ఉన్నతమైన స్థాయి తీసిన పిల్లలందరికీ ఒక సుశాలమైన మంచి స్థితి ఏర్పడాలి, అందరికీ సరైన చదువు రావాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలనుకున్నానుకోండి. ఒక ట్యూషన్ చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ సరిగ్గా వాళ్ళు చెప్పేది వెక్కాలి, వాళ్ళు జాగ్రత్త చదువుకోవాలి. దానికి ఈ గురుబలం అన్నది మనం ఒక హోమ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గురుగ్రహానికి సంబంధించి మనం హోమం చేస్తామో, ఇక్కడ హైగ్రీవ హోమం చేయండి, మేధా దక్షిణామూర్తి హోమం చేయండి, గురువుకు సంబంధించినవాడు కాబట్టి ఏ హోమం చేసినప్పటికీ కూడా అందరూ వాడే సమేధలు దగ్గరకు వచ్చినప్పుడు అంటే రావి సమేధలు, అదే మారేడు దళాలు, అదే తెల్ల చందనం, ఈ మూడి సంబంధించిన సమేధలను వాడుతూ మంత్రోచ్చారణతో దక్షిణామూర్తి కానీ, అది మేధా దక్షిణామూర్తి మంత్రంతో హోమం చేయడం కానీ, హైగ్రీవ హోమం చేసినా కానీ, ఇటువంటిది చేసుకుంటే ఇటువంటి సమేధలు కానీ వాడుతూ సరస్వతి దళాలతో కూడా కూడిన హోమాన్ని కానీ మనం వాడుతూ చేస్తుంటే ఆ యొక్క హోమం అయిన తర్వాత ఆ హోమం యొక్క ధుని ఏదైతే ఉందో దాన్ని చక్కగా వేరు చేసి జల్లెడ పెట్టిన తర్వాత చక్కగా ఆ హోమం ధుని అనేది పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ కొద్దిగా నీళ్ళలేసి తాగడానికి ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానానికి సంబంధించిన సంపద ఏదైతే ఉందో అది తొందరగా పిల్లలకి రావడానికి అవకాశం ఉంటుందట. మంత్రం ఏ విధంగా అయితే సాధన చేస్తామో ఇటువంటి హోమం కూడా చేయడం దాని ధుని అంటే సహజంగా భగవంతుడికి అర్పించేది అంటే హవనంలో అంటే యజ్ఞంలో మనం వేసే ప్రతి ఒక్కటి భగవంతుడు స్వయంగా అందుతుంది అని చెప్పి ఒక మనకు నియమం ఉంది, మన ఆగమ శాస్త్రంలో కూడా ఉంది. అంచేత మనం ఏ పరికరాలు అక్కడ ఇస్తున్నాం, భగవంతుడికి వేస్తున్నాం, ఇప్పుడు అవిసెతో పాటు నెయ్యతో పాటు ఇవన్నీ కూడా సన్నిధులు ఈ రూపమైన సన్నిధులు కానీ వేస్తూ అది భగవంత్ అర్పించిన తర్వాత భగవంతుడు ఈ విభూతి రూపంలో మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విభూతే మనకు ఐశ్వర్యం. జ్ఞానానికి సంబంధించిన ఐశ్వర్యం పొందాలనుకున్నప్పుడు ఇటువంటి సమధులు కానీ వాడి చక్కగా హోమంగా చేసుకుని ఆ విభూతిని కానీ ధారణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ ఆ వ్యక్తికి, ఆ పిల్లవాడి కానీ, ఆ చదువుకున్న విద్యార్థి కానీ, ఆ సొసైటీకి కానీ, ఆ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో యజమాని కానీ చక్కటి ఫలితాలు వస్తూ చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంది. ఇటువంటి చిన్న చిట్కా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు అని చెప్పగలుగుతాను. శుభం వియ్యాలి.